హాయ్ హలవియస్, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. హైదరాబాద్లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుందండి. అసలు చీ, అసలు వీళ్ళు మనుషులు అనాలా కామందులు అనాలా మీరే చెప్పండి కామెంట్స్ రూపంలో. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ట్రైనీగా జాయిన్ అయిన ఒక అమ్మాయిని అదేంటి సైట్ చూపిస్తా అని చెప్పి తీసుకెళ్లి నానా చిత్రహింసలు పెట్టారంట ఈ కామాందులు ఎదవలందరూ కలిసి. మియాపూర్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందంట. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలో ట్రైనీగా జాయిన్ అయిన ఒక అమ్మాయిని ట్రైనింగ్ ఇప్పిస్తా అని చెప్పి తీసుకెళ్లి నలుగురు అదేంటి ఏదో కూల్ డ్రింక్స్ లాంటిది ఇచ్చి అదో ఏదో కలిపారంట. అత్యాచారానికి పాల్పడ్డారంట. అరే మీ అక్కనో మీ చెల్లినో మీ భార్యనో మీ కూతురునో ఇలా చేస్తే ఒప్పుకుంటారా కామందులారా? మీరు చేసినా చేస్తారు, మీరు దరిద్రం ఉండకూడదు. ఇంత చేసిన వాళ్ళు అదొకటి చేయరా మీకు లెక్క? ఎటు పోతుండ్రా సమాజం? అసలు దిశ యాప్స్ ఏవి, దిశ చట్టాలు ఏవి, షీ టీమ్స్ పోయి ఎటు పోయారు? ఏవైంది ఈ ప్రభుత్వంలో? ప్రజలు మార్పు కోరుకుని మీకు ఓటేసి రాష్ట్రాన్ని అటు సిటీని రక్షిస్తారని మీకు అధికారం అప్పు చెప్తే మాకేం సంబంధం లేండి పోండేహా అన్నట్టు ప్రభుత్వం వదిలేస్తే ఇలాంటి ఘటనలు జరగకపోతే ఏం జరుగుతుంది చెప్పండి? పాపం వాళ్ళు ఏదో జాబ్ మీద కొంతమంది ఫోకస్ మీద వస్తారు, కుటుంబ పరిస్థితులు బాగోలేక బయటకు వచ్చి ఉద్యోగం చేయడం ఇలాంటివి ఏవో చేస్తుంటారు. ఇవాళని అదే అదునుగా భావించిన కొంతమంది కామాందులు ఇలాంటి ఘటనలు జరిగిందండి, ఇలాంటి పనులు చేస్తున్నారంట. ఏమన్నా ఇలాంటి అదవాళ్ళని చెప్పండి, వీళ్ళని ఏ విధంగా శిక్షించాలని చెప్పాలి చెప్పండి? అత్యాచారం చేశారంట, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంట. ఒకటి చెప్తున్నాను, ఎక్కడైనా ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడు చూసుకోండి, లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే అది క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, మనుషులు ఎలాంటి వాళ్ళు అన్ని చూసుకునే దిగండి. దిగిన తర్వాత బాధపడతాయి, ఏమో జరగచ్చు. మనిషి మాస్క్ వేసుకుని రోడ్డు మీద తిరుగుతున్నాడు అబ్బా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే గుర్తుపెట్టుకోండి. ఆ మాస్క్ తీస్తేనే ఒరిజినల్ స్వరూపం కనబడుతుంది, అది గ్రహించండి. పోలీసులు వెంటనే ఇలాంటి వాళ్ళ మీద ఫోకస్ చేయండి. ప్రభుత్వాలు కూడా కొన్ని చట్టాలు తీసుకురావాలబ్బా, కఠినంగా చట్టాలు మార్చాలి. లేని పక్షంలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, మనం ఏం చేయలేం. మీరు నేను మాట్లాడుకోవడం చర్చించుకోవడం తప్ప ఏం ఉండదు ఇందులో, నో యూస్. దారుణ అగాచ్యానికి పాల్పడతారా? ఏమంటారు అక్కడ పని తింటారా, అశుద్ధం తింటారా? ఆ రోజు వదిలే బూతులు వస్తున్నాయి. మీలాంటి వాళ్ళు తల్లిదండ్రులకు శాపం, భూమికి భారం. చెప్తున్నాం కదా, నీ పిల్లనుకో, నీ అక్కకో, నీ చెల్లికో, నీ కూతురుకో ఇలానే చేస్తే నువ్వు ఒప్పుకుంటావో ఊరుకుంటావా? అన్నం తింటున్నారా, కామన్ తింటున్నారా, యాదవల్లారా? ఏమనాలరా మిమ్మల్ని? పోలీసులు కేసు నమోదు చేయండి, ఎంతటివన్నా సరే వదిలిపెట్టకండి. లేడీస్ చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి. ప్రేమ విషయంలోనూ ఎవడ ఆశ చూపించండి వెళ్తే మీకు సీన్ సిటార్ అయిపోతుంది. ఎందుకంటే మీరు లేడీస్ కాబట్టి, జెంట్స్ కాబట్టి, ఎందుకంటే మృగాల్లా తిరుగుతున్నారబ్బా, మీ ఇష్టం, లేదా మీకే ప్రమాదం అది. పోలీసులు వీటి మీద ఫోకస్ చేయండి, మళ్ళీ పునరావృతం కాకుండా తీసుకోండి. అసలు ఎంతటి స్థాయినా సరే వదిలిపెట్టకండి. మరో వీడియో తగలుద్దాం, అంతవరకు చూస్తున్నాను ఆకాశం న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.